పూల సందడితో తెలంగాణలో జరిగే అతిపెద్ద పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగ గొప్పదనాన్ని ఆవిష్కరిస్తూ మాదాపూర్లో మొదలైన బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ రెండో రోజుకు చేరుకుంది. అడుగడుగున తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తూ సాగుతున్న ఈ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటుంది. మాదాపూర్ కావేరి హిల్స్ లో జరుగుతున్న బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ రెండో రోజు కూడా సందర్శకుల్ని ఆకట్టుకుంది. పెయింటర్స్ గీసిన చిత్రాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టాయి. క్యాంప్ లో చిత్రకారుల చేతుల్లోంచి జాలువారిన బతుకమ్మ చిత్రాలు ఆకట్టుకున్నాయి. తరతరాల తెలంగాణ సంస్కృతిని బతుకమ్మ పండుగలోని అంతరార్థాన్ని పెయింటింగ్స్ ప్రతిబింబించినాయి. తెలంగాణ కళాకారులు చక్రం మీద మట్టి బతుకమ్మను సృష్టించిండ్రు. చెక్కలతో పువ్వులతో రకరకాల బతుకమ్మలను ఆవిష్కరించిండ్రు. ఆర్ట్ క్యాంప్ తెలంగాణ నేపథ్యాన్ని కట్టు బొట్టును ప్రపంచానికి చాటి చెబుతోందని సందర్శకులు సంతోషం వ్యక్తం చేశారు. అద్భుతమైన చిత్రాలను ఒక్క చోటుకు చేర్చిందని అన్నారు. ఈ జనరేషన్ వాళ్ళకి బతుకమ్మ పండుగ అంటేనే తెలియదు. సో ఈ జనరేషన్ వాళ్ళకి తెలిసేట్టుగా ఈ ఆర్గనైజ్ చేశారు సొసైటీ వాళ్ళు. సో ఈ బతుకమ్మ పండుగ అంటే అర్థం ఏంటి, దాని గురించి తెలిసేవేట్టుగా అందరూ ఆర్టిస్ట్ పెయింటింగ్స్ చేశారు. ఓపెనింగ్ ఐ ఫర్ ద న్యూ జనరేషన్ టు నో అవర్ ఓన్ కల్చర్. ఆర్ట్ క్యాంపులో పెద్దలతో పాటు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి గొప్పతనాన్ని కళ్ళకు కట్టిన చిత్రాలను చూసి ఆనందించారు. ఈ క్యాంప్ రేపటితో ముగుస్తుందని చిత్రకారులు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని నిర్వాహకులు చెప్పారు. ఆర్ట్ క్యాంప్ కి అనేక మంది ఆర్టిస్టులు రావడం జరిగింది. వివిధ రూపాలలో బతుకమ్మని ఏ విధంగానైతే కొలుచుకుంటారో, మేము రంగులతోనూ కూడా బతుకమ్మను చేస్తామని కళాకారులందరూ కూడా ముందుకొచ్చి ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. బతుకమ్మ ఫెస్టివల్కి సందర్భంగా ఆ బతుకమ్మ దగ్గర కూడా ఈ వీటిని డిస్ప్లే చేయడం జరుగుతుంది. బతుకమ్మల చివరి రోజున ట్యాంక్ బండ్ వద్ద ఈ క్యాంపును నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.